नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। మనం ఇప్పుడు మూడవ స్కంధం మాతాజీ కొంచెం సౌండ్ తక్కువగా ఉంది వాళ్ళ అవునా ఒక్క నిమిషం చూస్తాను మాతాజీ ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఓకేనండి సరే మాతాజీ మనము మూడవ స్కంధంలో రెండవ భాగంలో 33వ అధ్యాయము 27వ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. ఈరోజు నిత్యారూఢా సమాధిత్వాత్ నిత్యారూఢా సమాధిత్వాత్ పరావృత్త గుణభ్రమ పరావృత్త గుణభ్రమ సస్మార తదాత్మానం నిత్య సమాధి మగ్నురాలై త్రిగుణ చోదిత మగు మోహము నుండి విడిబడి ఆమె స్వప్నమందలి దేహములను మరిచినట్లుగా తన భౌతిక దేహమును మరిచెను. అమ్మా ఎవరండి ఆమె అంటే కపిల భగవాను యొక్క మాత. ఆమె దేవహుతి భగవంతుడి యొక్క ధ్యానంలోనే నిరంతరము సంలగ్నమయ్యి ఇంకా త్రిగుణాలు ఆమె మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపించట్లేదు. త్రిగుణాలు అంటే ఏమండి? సత్వ రజస్తమో గుణాలు. వాటి నుంచి పూర్తిగా బయటపడి ఆమె ఈ భౌతిక లోకంలో ఆమె ఏ విధంగా ఉంది అంటే ఎవరేమైనా నిద్రపోయినప్పుడు స్వప్నం వస్తుంది కదండి మనకు, పడుకున్నప్పుడు మనం లేస్తే ఏమి ఉండదు అనమాట. ఆ విధంగా ఈ భౌతికమైన లోకము భౌతికమైన జీవితం ఆమెకు స్వప్నంలాగా ఉందన్నమాట. నిజ జీవితము అంటే ఆమెకు ఆమె సమాధి స్థితి ఆమె నిజ జీవితం లాగా ఉంది. అంటే నిరంతరము భగవంతుడిలోనే సంలగ్నమై ఉందన్నమాట. దేహధ్యాస లేనివాడు భవబంధమున చిక్కుబడడని ఒక పరమ వైష్ణవుడు పలికినాడు. దేహ ధ్యాస కలిగి ఉన్నంత వరకు గుణ ప్రభావం మనము బద్ధ జీవితమును గడుపుచున్నట్లే తెలుసుకొనవలెను. దేహపు అస్తిత్వమును మరిచినంతనే బద్ధ భౌతిక జీవము అంతరించగలదు. ఇంద్రియములన్నింటినీ శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమయుత సేవయందు నిమిత్తము కావించినప్పుడే ఆ మరుపు నిజముగా సాధ్యము కాగలదు. బద్ధ స్థితి యందు మనుజుడు కుటుంబ సభ్యునిగను లేదా సంఘ సభ్యునిగను లేదా దేశ పౌరిగనను తన ఇంద్రియములను వినియోగించును. కానీ అతడు ఆయా భౌతిక పరిస్థితులకు సంబంధించిన సభ్యత్వమును మరిచి తాను దేవదేవుని నిత్య సేవకుండని గుర్తించుట భౌతిక అస్తిత్వపు నిజమైన మరుపు కాగలదు. మనము నార్మల్ గా ఎట్లా ఉంటారండి, భగవంతుని ఎవరైనా స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా ప్రోగ్రెస్ అవ్వాలి, మా నాకు ముక్తి రావాలి, నేను కూడా భక్తుని అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే ఏదో విధంగా భగవంతుడి యొక్క సేవ చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా యోగా చేయడము, ధ్యానం చేయడము, లేకపోతే గుడికి వెళ్ళి ఏదో ఒక విధంగా దేవుని దర్శనం చేసుకోవడము, వాళ్లకు చేతనైంది దేవుడికి సమర్పించడము, ఆ విధంగా చేస్తారనమాట. లేకపోతే మామూలుగా వాళ్లకు తెలిసినంతలో టీవీలో సత్సంగాలు వినడము, ఎక్కడైనా ఏవైనా దేవుడికి సంబంధించిన ప్రోగ్రామ్స్ జరిగితే అవన్నీ పార్టిసిపేట్ చేస్తారు. ఏవి చేసినా కానీ భౌతికంగా ప్రతి ఒక్కళ్ళకి ఈ భౌతికమైనవి అన్ని అశాశ్వతము, వీటి నుంచి బయటపడాలి అనే ఉంటుంది మనసులో. కానీ
ఆ వాళ్ళు ఎంత అనుకున్నా కానీ ఏ కొంచెం కూడా వాళ్ళు బయట పడలేరన్నమాట. ఇంకొంచెం ఎక్కువగా ఈ భౌతికమైన జీవితానికి, భౌతిక బంధాలకి దగ్గర అవుతూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు మనసులో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకొని, కృష్ణ భగవానుని మనసులో ఉంచుకొని ఆ భగవంతుడికి సేవ చేస్తున్నాం అనే విధంగానే వాళ్ళ కార్యం ఏదైనా ఉంటే వాళ్ళకి భౌతికమైన వాటిలోనే ఉన్న ఆ భౌతికమైన బంధాలకు అంటుకోరన్నమాట. ఇప్పుడు మనకి ఆ ఏదైనా ఆ ఏమైనా పిండి వంటలు ఏమైనా తినాలని ఉందనుకోండి మనకి, అది ఏదైనా కానీ మనం తయారు చేసుకొని ఆ తినాలన్నా, లేకపోతే బయట నుంచి తెచ్చుకుంటారు ఎక్కువ మంది, లేకపోతే మనం తయారు చేసుకొని తీసుకుంటే ఈరోజు ఒక వెరైటీ తీసుకున్నాం అనుకోండి, రేపు ఇంకేదో గుర్తొస్తుంది, లేకపోతే ఈవినింగ్ ఇంకేదో గుర్తొస్తుంది. ఆ విధంగా మనము అనుకుంటాము, ఈ రోజు నాకు అసలు శారీస్ లేవు, నేను ఫెస్టివల్ ఉంది, పెళ్ళుంది కాబట్టి ఇప్పుడు నేను శారీస్ తెచ్చుకుంటాను కొన్ని, ఇంకా తర్వాత నాకు అవసరం లేదు, మళ్ళీగా నేను కొనాల్సిన అవసరం ఏం లేదు, తర్వాత నాకు వద్దు అని అనుకుంటారు ఎక్కువగా ఆడవాళ్ళు, లేడీస్. కానీ అది కొన్న కొన్ని రోజులకే ఆ పక్కింటి ఆవిడో ఎదురింటి ఆవిడో ఇంకో కొత్త చీర తెచ్చుకుంటుంది. అది చూస్తాం, అది చూస్తే ఏమనిపిస్తుందండి, ఆ కొత్త మోడల్ కూడా నాకు కావాలి, ఆ కొత్త మోడల్ జ్యువెలరీ నాకు కావాలి, ఆ కొత్త మోడల్ వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు తీసుకున్నా అది నాకు కావాలని. అది మనము ఎంత మనం భౌతికమైన కోరికల్ని తీర్చుకుంటూ ఉన్నా అవి తగ్గిపోతాయి. ఇది తీర్చుకుంటే నాది తగ్గిపోతుంది, నాకు కారు లేదు కాబట్టి నేను కారు తీసుకుంటే నా కోరిక తీరిపోతుంది, ఒక ఇల్లు లేదు కాబట్టి ఒక ఇల్లు కొనుక్కుంటే నా కోరిక తీరిపోతుంది అనుకుంటాం. కానీ అది ఎప్పటికీ తగ్గిపోవన్నమాట భౌతికమైన కోరికలు. ఇంకా ఒకటి తీర్చుకున్నా కొద్దీ వాటికి జత చేస్తూ ఇంకొక కొత్త కోరిక పుట్టుకొస్తుంది, ఇంకొక కొత్త కోరిక. ఇల్లు తీసుకుంటే ఆ ఇంట్లో ఫర్నిచర్, ఆ ఫర్నిచర్ అని పెట్టుకున్న తర్వాత ఇంకేదో వస్తువులు, ఇంకేదో కొత్తది అవి వస్తూనే ఉంటాయి అన్నమాట. వాటికి అంతం అనేది ఉండదు, ఆ వస్తువులకి అంతం ఉండదు. కానీ మన మనసుని మనం నిగ్రహించుకోవచ్చు అన్నమాట. మనసుని నిగ్రహించుకోవాలి, ఇవన్నీ అనవసర ఖర్చు, అవసరం లేదు అని అనిపిస్తుంది. కానీ అవి కొనకుండా ఉండలేరు మామూలుగా భౌతికంగా. వాటి మీద మనకి భౌతికమైన వాటి మీద మన మనసు పోకుండా ఉండాలి అంటే భగవంతుడి మీద, మనం అంతకంటే ఉన్నతమైన దాని మీద మన మనసును పెట్టాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కానీ ఒక షార్ప్ థింగ్ పట్టుకొని ఆడుకుంటున్నారు అనుకోండి, ఏమైతుంది అది చేతిలో ఎక్కువసేపు ఉంటే వాళ్ళకి కట్ అవుతుందేమో అని మనకు బాధ అనిపిస్తుంది. అది వాడు ఇవ్వమంటే ఇవ్వడు, ఎంత పెద్ద పిల్లాడైనా చిన్న పిల్లాడైనా ఇవ్వమంటే ఇవ్వడు. దానికంటే మించింది, వాడికి నచ్చింది మనం ఇంకేదన్నా చేతిలో పెట్టాలి, అప్పుడు మనకు అది ఇచ్చేస్తాడు. అట్లనే మనం కూడా ఈ భౌతికమైన జీవితము మీలోంచి బయటికి రాండి, ఇవన్నీ అశాశ్వతము అని మనం ఎంత చెప్పినా మన మనసు ఊరుకోదన్నమాట. అంతకు మించింది మనము మనసుకి చూపించాలి. అదే కృష్ణ భగవానుని మనం మన మనసుకి చూపిస్తే, కృష్ణ భగవానుడితోని బంధం ఏర్పరచుకుంటే మనకి భౌతికమైన అన్ని కోరికలన్నీ తగ్గిపోయి మనసు స్థితమవుతుంది, స్థిమితమవుతుంది. భౌతికమైన వాటి మీద మనకు ఆసక్తి అనేది ఉండదు. భౌతికమైన వాటి మీద ఆసక్తిని మనం ఎంత తగ్గించుకోవాలనుకుంటే ఇంకా అది పెరిగిపోతుంది అన్నమాట. అదే మన మనసుని కృష్ణ భగవాన్ని వైపు మళ్ళిస్తే భౌతికమైన వాటి మీద మనకి కోరిక ఉండదు. ఇక్కడ అదే చేస్తుంది అన్నమాట దేవహుతి. ఏ విధంగా భౌతికమైన వాటి అన్నిటి మీద వదిలేసి ఆమె భగవంతుడి మీదనే సమాధి మగ్నురాలు అవ్వడం వలన అసలు ఈ భౌతికమైన జీవితమే ఒక కలయేమో అనిపిస్తుంది అన్నమాట. కల ఎంతసేపు ఉంటుందండి మనకు నిద్రపోయినప్పుడు? కాసేపు ఉంటుంది కల అంతే, తర్వాత మళ్ళీ అది ఉండదు. ఆ నిద్రపోయినంతసేపు కూడా ఒకటే కల రాదు మళ్ళీ, అది మధ్యలో ఎన్ని మార్పులైనా జరగచ్చు. అదే విధంగా ఆ కొంచెం సేపు కలలాగా ఆమె జీవితం ఆమెకు అనిపిస్తుంది అన్నమాట. అంటే ఆమె భగవంతుడి మీద ఎంత సంలగ్నం చేసుకుందో తన మనసుని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీకృష్ణ భగవానికి సేవ చేసినప్పుడే ఆ మరుపు నిజముగా మనుజునికి కలుగగలదు. భక్తుడైన వాడు కుటుంబము కొరకో, సంఘము కొరకో, దేశమునకో, మానవ జాతి కొరకో పనిచేయక కేవలం దేవదేవుడకు శ్రీకృష్ణుని కొరకే పనిచేయి. అదియే పూర్ణమగు కృష్ణ భక్తి రసభావనము. ఇప్పుడు ఏం చేస్తున్నామండి, మనకి ఎవరికి సేవ చేయాలని, కొంతమందికి కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, వాళ్ళు కేవలం వాళ్ళది వాళ్ళు చూసుకోకుండా వాళ్ళు ఈ సంఘంలో అవసరమైనవి ఏయో
కార్యక్రమాలు చేస్తారు. కొంతమందికి ఏమి చేయాలో తెలియదు, తెలియక క్లారిటీ లేక ఏం చేస్తారండి, ఎలా అయినా నేను అందరి మధ్యలో నా పేరు నిలబడాలి, నేను పేరు తెచ్చుకోవాలి, అందరిలో నిలబడ అందరిలో అందరి నాలుకల్లో నా పేరు నానాలి అనే కీర్తిని కోరుకుంటారు. కోరుకుని ఏదో ఒకటి తోచింది చేస్తూ ఉంటారు అన్నమాట. అది మనం చేసే పని యొక్క పర్పస్. ఆ మనము ఏవేవో క్లబ్బులు పెడతారు, ఆ క్లబ్బులతోని ఎవరెవరికో హెల్ప్ చేస్తుంటారు. అది కరెక్ట్ పర్సన్ కి రీచ్ అవుతుందా లేదా అనే క్లారిటీ కూడా ఉండదు అన్నమాట. ఆ విధంగా ఏదో ఒక సంఘానికో, ఒక వ్యక్తికో, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ కో, లేకపోతే ఒక సిటీకి, ఒక దేశానికి పరిమితం కాకుండా మనము కృష్ణ భక్తి రస భావనలో ఉంటే లాభం ఏంటండి? కృష్ణ భక్తి భావనలో ఉంటే మరి నా కోసం నేను కృష్ణుడికి పూజ చేస్తున్నాను, దానివల్ల నా చుట్టుపక్కల వాళ్ళకి నేనేం చేసినట్టు కాదు కదా, అది నా స్వార్థం అవుతుంది కదా అనుకోవచ్చు. మనము కృష్ణ భక్తులం అయితే వేరే వాళ్ళకి కృష్ణ భక్తిని కనుక ఇస్తే ఇంకా వాళ్ళ జీవితం అంతా మారిపోతుంది అన్నమాట. ఇంకా అంతకు మించి మనం వాళ్ళకి ఇవ్వవలసింది ఏమీ ఉండదు. మిగిలినవన్నీ వాళ్ళకి కావలసినవన్నీ కూడా కృష్ణుడే చూసుకుంటాడు. అందుకే కృష్ణుణ్ణి వాళ్ళకి ఇవ్వాలి. ఆ విధంగా కృష్ణ భక్తి రసభావనలో మనం ఉండాలి. భక్తుడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ఆనందమున మునిగి ఉండును కనుక దుఃఖానుభూతి లేకుండును. అట్టి ఆధ్యాత్మిక సుఖమే నిత్యానందం అని పిలువబడును. భక్తుల అభిప్రాయము అనుసరించి భగవాను నిరంతర స్మరణమే సమాధి అనబడును. మనుజుడు నిరంతర సమాధి మగ్నుడైనప్పుడు గుణములు అతనిపై దాడి చేయుటకు కనీసము తాకుటకైనను అవకాశం లేకుండును. త్రిగుణ సంపర్కం నుండి విడిబడినప్పుడు అతడు ఈ భౌతిక జగమున మరల జన్మించవలసిన అవసరము ఉండదు. ఆ విధంగా నిరంతరం భగవంతుని యొక్క స్మరణలోనే ఉంటే అదే సమాధి స్థితి అన్నమాట. మనము యోగ మార్గంలో ఈ సమాధి స్థితికి వెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయము ఈ కలియుగంలో. కానీ ఇప్పుడు మనము భక్తి యోగంలో ఉండి కనుక ఈ సమాధి స్థితికి వెళ్తే ఏముంటుందండి? మనము ఈవినింగ్ బుక్ రీడింగ్ సెషను, నైటు భాగవతం క్లాసు, మార్నింగ్ లేవగానే భగవద్గీత క్లాసు, మధ్యలో ఇంకేదో క్లాసు, ఆ విధంగా మనం వాటి గురించి ఆలోచించడము, అవి మనము మనకి ఈరోజు ఏం అసైన్మెంట్ ఇస్తారు అది చేయడము, మనము మామూలుగా మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనము ఇంట్లో చేసిన అన్ని భగవంతుడికి సమర్పించడము, ఆ విధంగా మనము ప్రతి చేసే పనిలో మనము కృష్ణుణ్ణి జోడించామనుకోండి, ఆ విధంగా మనము సమాధి స్థితిలో ఉన్నట్టే అవుతుందన్నమాట. ధ్యానయోగి ఎంతో కష్టపడి కదలకుండా ఎన్ని రోజులు కూర్చొని సాధన చేసి సమాధికి వెళ్తే ఆయన ఎలాంటి ఫలితాన్ని పొందగలడో, మనము భౌతికమైన జీవితంలోనే ఉంటూ మన ఇంట్లోనే ఉంటూ మనము ప్రతి నిమిషము మనం చేసే పనిలో భగవంతుణ్ణి జోడించడం వలన మనము కూడా సమాధి స్థితిలోనే ఉన్నట్టు అవుతుందన్నమాట. ఆ విధంగానే ఇప్పుడు దేవహుతి సమాధి స్థితిలో ఉన్నదన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు, సమాధి స్థితిలో ఉన్నప్పుడు, భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నప్పుడు ఆ భక్తుడు అతన్ని మీ ఒక త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలు అసలు తాకను కూడా తాకవన్నమాట అలాంటి వాళ్ళని. ఆ విధంగా ఆ త్రిగుణాల సంపర్కం నుంచి పూర్తిగా వేరైపోతాడు ఆ భక్తుడు. అప్పుడు ఇంకా ఆ భక్తుడికి ఈ భౌతిక జగంలో ఇంకా జన్మించవలసిన అవసరం లేదు. మనం ఎందుకు జన్మిస్తున్నామండి ఈ భౌతిక జగంలో? కొంతమంది మాత్రమే, ఇప్పుడు మన గురువులు మాత్రమే, వాళ్ళు మాత్రమే మనలాంటి వాళ్ళ కోసం, ఉద్ధరించడం కోసం జన్మిస్తారు. కానీ మనలాంటి బద్ధ జీవులందరూ కూడా ఎందుకు జన్మిస్తారండి? మన కర్మానుసారం మనం ఏదో జన్మలో ఏదో ఒక కర్మ చేసుకొని ఉంటాం. ఆ కర్మలని ఇప్పుడు అనుభవించడానికి మాత్రమే మనం ఇక్కడికి వస్తామన్నమాట. అయితే మనం చేసుకునే కర్మలన్నీ, మన భక్తి ద్వారా మనం చేసుకునే మన పనులు, కర్మలు అంటే పనులు, ఆ పనులన్నిటినీ ఎప్పుడు మనము ప్యూరిఫై చేసుకుంటాము, వాటిలో ఉన్న కల్మషాలను అన్నిటినీ ఎప్పుడు దూరం చేసి మనం మన ప్రతి పనిని కృష్ణ భక్తి రసభావితం చేస్తాము, అంటే కృష్ణ భక్తిలో మన కర్మల్ని ఉపయోగిస్తాము, అప్పుడు మనం ఈ భౌతికమైన జగంలో ఇంకా జన్మించాల్సిన అవసరం ఉండదు. ఈ భౌతికమైన త్రిగుణాల నుంచి మనం అప్పుడు దూరంగా ఉంటాం అన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 28వ శ్లోకం. తద్దేహ పరత శోషో
अपि आकृताच्छाद्य संभवात् अप्रकुशश्चाद्य संभवात् बभौ मलैरवच्छन्नः बभौ मलैरवच्छन्नः सदूमा इव पावकः सदूमा इव पावकः తన భర్తయగు కర్దముడు సృష్టించిన దేవత కన్యలచే ఆమె దేహము పోషింపబడెను. ఆ సమయమున ఎటువంటి మానసిక చింత లేని కారణమున ఆమె దేహము శుష్కించలేదు. ఆ విధముగా ఆమె పొగచే చుట్టబడిన అగ్ని వలె గోచరించెను. ఆమె కర్దమముని ఆయన తపశ్శక్తితోని అక్కడ ఇంతకుముందే చూశాను కదండి, ఆయన ఒక ఒక విమానాన్ని సృష్టించారనమాట. ఆ విమానంలో దాస దాసి జనులందరినీ కూడా సృష్టించి ఆమెకు పరిచారికలుగా పెట్టాడు కర్దమముని దేవహూతికి. కానీ ఆ చివరి సమయంలో ఇప్పుడు భర్త తోడు మళ్ళీ కొడుకు తోడు కూడా లేదు కాబట్టి ఆమెకి ఇప్పుడు ఆ దేవతా కన్యలు మాత్రమే ఆమెకి సహాయం చేస్తున్నారు. వాళ్లే ఆమెని పోషిస్తున్నారు. ఇప్పుడు ఆమెకి ఏ విధమైన చింత లేదు. ఇంతకు ముందు కూడా ఆమె నిరంతరము కపిల భగవాన్ యొక్క సేవలోనే ఉండేది. కపిలముని మళ్ళీ కర్దమముని సేవలో ఉన్నప్పుడు అప్పుడు ఆమెకు పుత్రులు కలగక ముందు ఆమె మనసులో కొంచెం చింత ఉందన్నమాట, నాకు పుత్రులు కావాలి అని చింత. ఆ చింత ఆమెకి ఇప్పుడు ఏ చింత లేదు. అప్పుడు చింత ఉన్నప్పుడు ఆమె శుష్కించిపోయింది. ఇప్పుడు ఏ చింత లేదు, కేవలం భగవంతుడి మీద ధ్యానం మాత్రమే ఉంది కాబట్టి ఆమె శరీరం కూడా ఇప్పుడు చాలా మంచిగా ఉందంట. ఇప్పుడు ఆమె ఏ విధంగా ఉందంటే పొగచే చుట్టబడిన అగ్ని వలె, అంటే భౌతికమైన సంపర్కం ఏమీ లేదనమాట. ఆమెకు కేవలం భగవంతుడి మీద ధ్యాస మాత్రమే ఉండి ఆ భగవంతుడి మీద ధ్యాసలోనే నిమగ్నమై ఉంది. నిరంతరము దివ్యానంద సమాధి మగ్నురాలైనందున భగవత్ చింతనమే ఆమె మనసులో స్థిరపడిపోయిన తన భర్త సృజించిన దేవతా కన్యలచే చక్కగా పోషించబడినందున ఆమె శుష్కించలేదు. మనిషి చింతాదూరుడైనచో సాధారణంగా లావెక్కునని ఆయుర్వేద శాస్త్రము తెలుపుచున్నది. కృష్ణ భక్తి భావన యందు స్థితురాలైనందున దేవహూతికి ఎటువంటి మానసిక చింతలు లేకుండెను. ఆ కారణమున ఆమె దేహము శుష్కించలేదు. సన్యాస జీవనమును లేదా త్యాగమయ జీవనమును గడుపునప్పుడు సేవకుని లేదా దాసి నుండి సేవను గ్రహించరాదు. అయినను దేవహూతి మాత్రము దేవతా కన్యలచే సేవించబడింది. ఇది ఆధ్యాత్మిక జీవన విధానమునకు విరుద్ధంగా గోచరించవచ్చును. కానీ పొగచే చుట్టబడినను అగ్ని సుందరమునిగానే ఉన్నట్టు విలాసవంతమగు జీవితం గడుపుచున్నట్లు గోచరించినను ఆమె పూర్ణ పవిత్రురాలుగా కనపట్టెను. అంటే మామూలుగా ఎవరైనా సన్యాసులు అంటే ఆధ్యాత్మిక జీవితంలో సన్యాస జీవితం లేదా త్యాగమయ జీవితం అంటే ఈ భౌతికమైన వాటికి దూరంగా ఉండి భగవంతుడి యొక్క భక్తియుత సేవలోనే నెలకొలి ఉన్నప్పుడు. ఒక్క నిమిషం మాతాజీ. ఒకటి నిత్తుకివ్వు. ఆ భౌతికమైన జీవితంలో గడుపుతున్న వాళ్ళు మాత్రమే సేవకులతోని సేవలు చేయించుకోవడానికి అర్హులు. సన్యాస జీవితము త్యాగమయ జీవితం గడిపే వాళ్ళకి సేవ చేయించుకోవడానికి అర్హత లేదనమాట. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ భౌతికమైన బంధాలలో చిక్కుకుంటారేమో అని భయం. అలా అందుకని కొన్ని నియమాలు ఆ విధంగా అలా నియమాలని పెట్టారు. కానీ సన్యాసులు అది సేవలు తీసుకోవద్దంటే మరి చాలా మంది గురువులకి శిష్యులు ఇస్తారు కదండి సేవలు అంటే, ఆ శిష్యులు వాళ్ళ ప్రేమతోని గురువుకి సేవ చేస్తున్నారు, అంతేకాని ఆ గురువు కోరుకోవడం లేదన్నమాట. ఆ విధంగా గురువుకి సహాయం చేయడం వలన శిష్యులు ఆ గురువు ఇంకెంతమంది శిష్యులకి సహాయం చేయగలరు, వాళ్ళ దగ్గరికి ఆయన చేరగలరు అన్నమాట. అందుకని వాళ్ళు మాత్రము గురువు స్థానంలో ఉన్న వాళ్ళు మాత్రమే సేవల్ని స్వీకరించవచ్చు. కానీ నార్మల్ గా ఇంకెవరైనా సన్యాసులైనా గాని ఈ భౌతికమైన జీవితానికి దూరంగా వానప్రస్థ జీవితంలో ఉన్న వాళ్ళు కూడా సేవల్ని స్వీకరించకూడదు.
కానీ ఇప్పుడు ఇక్కడ ఏమో సేవల్ని స్వీకరించిన ఆ ఇక్కడ చెప్పారు కదండి ఆ నియమం ఎందుకు పెడతారంటే మళ్ళీ భౌతిక బంధమైన బంధాల్లో ఆ మళ్ళీ సుఖానికి అలవాటు పడొద్దు అని. కానీ ఆమె ఆ స్థితిని దాటి వేసింది. వాళ్ళ పుత్రుడే ఆమెకు భర్తని ఆ విధమైన ఏర్పాట్లు చేసి వెళ్ళారన్నమాట. అందుకని ఆమె ఆ స్థితిని దాటింది. అందుకని ఆమె సేగలు స్వీకరిస్తున్నా పొగచేత కప్పబడిన అగ్ని కూడా అగ్ని యొక్క ప్రభావాన్ని ఏ విధంగా కోల్పోదో ఆమె కూడా ఆ ప్రభావాన్ని కోల్పోకుండా సేవల్ని స్వీకరిస్తున్న భగవంతుడి ధ్యానంలోనే నిరంతరం సంలగ్నమై ఉందన్నమాట దేవహూతి. అందుకని ఆమె పవిత్రురాలి అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ శ్లోకం మాతాజీ 29. స్వాంగం తపో యోగమయం ముక్తకేశం గతాంబరం దేవగుప్తం న బుబుధే వాసుదేవా ప్రవిష్టదీహి ఎల్లప్పుడూ వాసుదేవుని చింతన యందే లగ్నమైన కారణమున ఆమె జుట్టు ముడి వీడిపోవుటను లేదా వస్త్రములు చెదిరిపోవుటను కూడా కొన్ని మార్లు గమనింపకుండెను. ఈ శ్లోకమునందు దైవ గుప్తం అనగా దేవదేవునిచే రక్షింపబడిన అరణి పదము ప్రధానమైనది. ఒకసారి భగవత్ సేవకు అంకితమైనంతట భక్తుడు దేహపోష భారమును భగవంతుడే స్వీకరించును. దేహ రక్షణను గూర్చిన చింత అవసరమే లేదు. శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతుడైన వాడికి దేహ పోషణము గూర్చిన చింతయే ఉండదని శ్రీమద్ భాగవతంలోని ద్వితీయ స్కందమునందరి 2వ అధ్యాయము చెప్పబడినది. దేవదేవుడకు శ్రీకృష్ణుడు అసంఖ్యాక జీవరాశులచే పోషించుచున్నాడు. కనుక తన సేవ యందు పూర్ణముగా నెలకొనిన వాణిని అతడు రక్షించకపోడు. దేవహుతి తన దేహ రక్షణమును గూర్చి పట్టించుకొన లేదు. దాని రక్షణమును పరమ పురుషుడే స్వీకరించి ఉండెను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎవరు ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు కదా, ఆ ఎవరైతే భక్తులో వాళ్ళ దేహ పోషణ భారం నేనే తీసుకుంటాను, వాళ్ళు చింతించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే చింతించాల్సిన అవసరం లేదు అన్నారంటే ఆ మేము కూడా భక్తులమే అండి, మేము కూడా మా దేహం కోసం ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు, మరి మా భారం కూడా తీసుకుంటారా భగవంతుడు అని ప్రతి ఒక్కళ్ళకి ఆ ప్రశ్న రావచ్చు అనమాట. మనము నిజంగా భక్తులమని అనుకుంటున్నామా, నిజంగా భక్తులమా, మనం ఏ స్థాయిలో ఉన్నాము, మన దేహం గురించి మనం ఆలోచించకుండా కేవలము భగవంతుడి భక్తిలోనే నిమగ్నమై భగవంతుడే దేహం గురించి ఆలోచించే స్థితికి మనం వెళ్ళామా అని మనని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. ఆ ఒక యోగి ఆయన ఎప్పుడు ధ్యానమగ్నుడై ఉంటాడు. ధ్యానమగ్నుడై ఒక చెట్టు కింద ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనకి అక్కడికి ఒక కాకి వచ్చి ఊకి అరుస్తూ ఉందన్నమాట. ఆ కాకి కావు కావు అని అరుస్తుంటే ఆయనకి ఆ డిస్టర్బెన్స్ అనిపించింది. డిస్టర్బెన్స్ అనిపించి ఆ కాకిని ఏదో అనడము శపిస్తాడనమాట. శపిస్తే ఇంకా ఆ కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ కాకి శపించి అక్కడి నుంచి ఆయన తర్వాత భిక్ష తీసుకోవడం కోసం గ్రామంలోకి వెళ్తాడనమాట. గ్రామంలోకి వెళ్ళి ఒక గృహం ముందుకు వెళ్ళి ఆయన భిక్షాందేహి అని అడుగుతాడు. అయితే ఆమె ఒకసారి పిలిచిన గృహస్థురాలు బయటికి రాదా, గృహిణి 2వసారి పిలుస్తారు. 3వసారి పిలిచిన తర్వాత అప్పుడు వస్తుందన్నమాట. అప్పటికే ఆయనకి కోపం వస్తుంది, ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు అని. అయితే అప్పుడు ఆ గృహిణి బయటికి వచ్చి భిక్ష తీసుకొని బయటికి వచ్చి అంటుందన్నమాట, నేనేమైనా అడవిలో కాకిని అనుకుంటున్నారా మీరు, నన్ను కూడా శపిస్తారా, నేను ఆలస్యం చేశాను అని అడుగుతుందన్నమాట. అడిగితే ఆయన ఆశ్చర్యపోతాడు, మీకెలా తెలుసు నేను ఎక్కడ అక్కడ అడవిలో కాకిని శపించిన విషయము అని అడిగితే ఆమె అంటుంది, నేను కూడా నా గృహ కార్యకలాపాల్లో నిమగ్నురాలై ఉన్నాను, నా సేవ నేను నా కుటుంబానికి నా భర్తకి కరెక్ట్గా చేస్తున్నాను, కాబట్టి నాకు కొంత శక్తి ఉంది, నేను తెలుసుకోగలను. ఆ మీరిప్పుడు ఆ కాకి శపించిన విషయం నాకు అర్థమైంది అని చెప్తుందన్నమాట. అప్పుడు ఆ యోగి ఆశ్చర్యపోయి ఆమెని అడుగుతాడనమాట, అమ్మా నీకు ఇంత జ్ఞానం ఉంది, ఆ అందుకని
నేనిప్పుడు ఏం చెయ్యాలి, నాకు మార్గనిర్దేశనం చెయ్యి, నువ్వే నాకు మార్గనిర్దేశనం చెయ్యి అని ఆమెకు సరెండర్ అవుతాడు అనమాట యోగి. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే ఆ యోగికి, మీరు వెళ్ళి మీ ఇంటి దగ్గర మీ అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు, వెళ్ళి ఆమెను చూసుకోండి అని చెప్తుంది. అప్పుడు ఆమె మాట విని ఆయన యోగి వెళ్ళిపోతాడు అనమాట ఆ మా వాళ్ళ తల్లిగారిని చూసుకోవడానికి. అయితే ఆయన ఆల్రెడీ సన్యాసం తీసుకున్నాడు, ఇక్కడ అడవిలో వచ్చి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు ఆమె తల్లిగారిని చూసుకోవడం కోసం ఆయన్ని పంపించారు అంటే అది కూడా భగవద్ ఆదేశమే అనుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ యోగికి దేహపరమైన ఆలోచన లేకుండా ఇంకా పూర్ణత్వ స్థితికి ఆయన రాలేదు. ఎవరైతే పూర్ణత్వ స్థితికి వస్తారో వాళ్లకు మాత్రమే వాళ్ళ దేహ పోషణ భారాన్ని, అవసరమైతే కుటుంబ భారాన్ని కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. మనం ఆ స్థితికి రాకుండా మా స్థితికి మనం వచ్చామని మనకు మనం ఊహించుకుంటే భగవంతుడేమీ బాధ్యత తీసుకోరనమాట. కేవలం మన బాధ్యతలో మనకు సహాయం చేస్తారంతే. కేవలం పూర్తిగా మన బాధ్యతని ఆయన తీసుకోవాలి అనుకుంటే అప్పుడు మనం ఎంతో పవిత్రులమై ఉండాలి. పూర్తిగా ఆయన ఆ దేహ భావన లేని స్థితికి మనం రావాలి. ఇంకొకసారి చాలా మంది దీన్ని విమర్శిస్తారనమాట. అంటే ఏంటండి, మీరు భక్తులైతే బాధ్యతల్ని వదిలిపెట్టి వెళ్ళి సన్యాసం తీసుకోమని చెప్తారా, ఇది కరెక్టేనా ఈ విధంగా బాధ్యతల్ని వదిలిపెట్టి వెళ్ళడము అని అని చాలా మంది ఆ విధంగా కూడా వాదిస్తారనమాట. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే, మన యొక్క స్థాయిని బట్టి మనం ఏ స్థాయిలో ఉన్నామో, భౌతికంగా మానసికంగా మన భక్తి స్థాయి ఏ విధంగా ఉంది, భగవంతుడి మీద మనం ఎంతగా ఆధారపడి ఉన్నాము, మన కుటుంబం మన మీద ఎంతగా ఆధారపడి ఉంది, వాళ్ళ స్థాయిని బట్టి భగవంతుడు వాళ్ళ బాధ్యతల్ని తీసుకుంటాడు. కేవలము భగవంతుడు బాధ్యతల్ని వదిలిపెట్టి పారిపోమని చెప్పడనమాట, బాధ్యతలు చేయమనే చెప్తారు. కానీ ఒక భక్తుడు ఉన్నతమైన స్థితికి వచ్చి సమాధి స్థితిలో ఉండి ఆయన ఏ పనులు చేసుకోవడానికి కూడా అసక్తుడైన స్థితిలో ఉంటే ఇప్పుడు దేవహుతి లాగా, అప్పుడు వాళ్ళ దేహ భారాన్ని కుటుంబ భారాన్ని భగవంతుడు తీసుకుంటారనమాట. ఆమెకి జుట్టు ముడి ఊడిపోయినా, ఆ వస్త్రాలు ఆ కిందికి పడిపోయినా ఆమెకు అర్థం కావట్లేదు. అంటే ఆమె ఆ స్థితిలో ఉంది. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళ భారాన్ని భగవంతుడే తీసుకుంటాడనమాట. మనకు అట్లా లేదండి. మన స్థితి, ఈరోజు క్లాస్ ఉంది, రేపు టెంపుల్ ఉంది అంటే మనము ముందే మన రేపు ఏమేమి వేసుకొని రెడీ అయ్యి పోవాలి టెంపుల్కి అని మనం చూసుకుంటాం అనమాట. మనలాంటి వాళ్ళకి దేవుడు అలా బాధ్యత వహించడండి. మనము అందుకనే మన స్థితిని మనము ఊహించుకోకూడదు అనమాట. గొప్పగా మన యాక్చువల్ స్థితిని మనము యాక్సెప్ట్ చేయాలి. మనని మనం గొప్పగా గొప్ప భక్తులుగా ఊహించుకోకూడదు. నెక్స్ట్ శ్లోకం అండి, 30వ శ్లోకము. ఏవం సా కపిలోక్తేన మార్గేణార్చిరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతామవాపః. ఓ విదుర, కపిల దేవుడు ఉపదేశించిన మార్గమును అనుసరించుతూ దేవహుతి శీఘ్రమే భవబంధ ముక్తురాలయను. ఆ రీతిని సునాయాసముగా ఆమె పరమాత్మ రూపుడకు భగవానుని చేరెను. దేవహుతి సాధించిన కార్యమును వివరించుటకు ఈ సందర్భమున ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతం అనే మూడు పదములు ప్రయోగించబడినవి. ఈ పదములు పరతత్వమును ఎరుగటకు గల క్రమానుగత విధానమును సూచించును. ఆ పరతత్వమే ఇచట భగవంతం అని పేర్కొనబడినది. దేవదేవుడు వైకుంఠ లోకమునందు వసించును. భవ క్లేశములను అంతరింప చేసుకొనుటయే నిర్వాణము. మనుజుడు ఆధ్యాత్మిక రాజ్యములోకి ప్రవేశింపగలిగినప్పుడు అప్రయత్నముగా భౌతిక క్లేశముల నుండి ముక్తుడగును. అది ఏ బ్రహ్మ నిర్వాణం అనబడును. వేదవాంగ్మయ ప్రకారము నిర్వాణమనగా లౌకిక జీవన విధానమును అంతరించుకొనుటయే, అంతమొందించుకొనుటయే.
ఆత్మానం అనగా హృదయస్థ పరమాత్ముని అనుభూతి మర్చుకొనుట. చరమముగా అత్యున్నత పూర్ణత్వము దేవదేవుడగు శ్రీకృష్ణ భగవాని యొక్క అనుభూతియే. మామూలుగా ఇక్కడ దేవహుతి ఏ విధంగా ఆమె పరమాత్మ రూపుడకు భగవాన్ని చేరెను, ఆ విధంగా ఆమె భగవంతుడు కపిల భగవానుడు చూపించిన మార్గంలో పయనిస్తూ శీఘ్రమే భవబంధ ముక్తురాలైంది. అంటే భౌతికమైన అన్ని బంధాల నుంచి ముక్తురాలైంది అనమాట. ఆ విధంగా ఆమె సునాయాసంగా పరమాత్మ రూపుడకు భగవాన్ని చేరెను, సులభంగా భగవాన్ని చేరగలిగింది. అయితే దేవహుతి సాధించిన ఈ కార్యం చూస్తే మనకి ఇక్కడ ఏం చెప్పారండి, ఆత్మానం, బ్రహ్మ నిర్వాణం, భగవంతుడు, మూడు పదముల్ని ప్రయోగింపబడినవి. ఈ మూడు పదాలలో ఇక్కడ పరతత్వమే ఇచ్చిన భగవంతం అని పేర్కొనబడింది అనమాట. దేవదేవుడు ఆ వైకుంఠ లోకాల్లో వసిస్తారు కదండి భగవంతుడు. అయితే ఆయన వైకుంఠ లోకానికి చేరాలి అంటే ముందు మనము ఆ భవబంధ క్లేశాల నుంచి ఆ బయటపడాలి. క్లేశాలు అంటే ఇబ్బందులు, బాధలు. ఏం బాధలండి, ఈ భౌతిక లోకంలో ఉండే ప్రతి ఒక్క బాధ. మనం ఏ స్థితిలోకి వెళ్ళిన భక్తులకైనా కానీ భౌతికంగా ఏదో ఒక సమస్య అనేది ఉంటూనే ఉంటుంది. నువ్వు ఎంత గొప్ప భక్తుడివైనా నీకు భౌతికంగా కుటుంబ పరమైన సమస్యనో లేకపోతే ఆర్థిక పరమైన సమస్యో, పిల్లల సమస్య, ఏదో ఒక సమస్య అనేది ఈ భౌతిక జీవితంలో ఉన్నంత కాలం ప్రతి జీవికి ఉంటుంది వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి. అయితే ఈ స్థితి సమాధి స్థితిలో ఉన్న భక్తుడికి కూడా ఏదో ఒక సమస్య కుటుంబంలో ఉంటుంది, శారీరకంగానో మానసికంగానో ఉంటుంది. కానీ ఆ సమస్యల్ని వాళ్ళు వాళ్ళ మనసుకి పట్టించుకోకూడదు. సమస్య మనతో ఉండాలి, సమస్యలోనే ఉండాలి, కానీ మన మనసుకి ఆ సమస్యని తీసుకోకూడదు. ఆ విధంగా స్థితిలో ఉన్న భక్తుడు మాత్రమే వైకుంఠ లోకాలకు వెళ్ళడానికి అర్హతని సంపాదించుకోగలడు. ఇప్పుడు ఇంకేం చెప్పారండి ఇక్కడ, ఆ విధంగా అప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మిక లోకాల్లోకి మనము ప్రవేశించగలము. భగవంతుడి యొక్క లోకాలు, వైకుంఠ లోకాలన్నీ కూడా ఆధ్యాత్మిక లోకంలోనే ఉన్నాయన్నమాట. అది ఏ బ్రహ్మ నిర్వాణం అనబడును. అంటే మనం ఆధ్యాత్మిక లోకంలోకి మనము ప్రవేశించగలగడమే బ్రహ్మ నిర్వాణం. ఇంకొకటి ఏం చెప్పారండి, వేదవాంగ్మయం ప్రకారము నిర్వాణం అనగా లౌకిక జీవన విధానమును అంతమొందించుటయే. బ్రహ్మ నిర్వాణం అంటే ఈ లౌకిక జీవితాన్ని అంతమొందించడం. అంటే లౌకిక జీవితాన్ని అంతమొందించడం అంటే మనము శరీరంతోని ఈ లౌకిక జీవితాలని వదిలేయకపోయినా మానసికంగా ఈ లౌకిక జీవితాన్ని వదిలేసినా కానీ వాళ్ళు ఇక్కడే శరీరంతోని ఉన్నా వాళ్ళు భగవద్ధామంలో ఉన్న దానితోనే సమానం అన్నమాట. వాళ్ళకు వైకుంఠ లోకంలో ఉన్నా ఇక్కడ ఉన్నా సేమ్, వాళ్ళకి ఏ విధమైన తేడా ఉండదు. ఆ విధంగా కూడా కొంతమంది ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలిగే స్థాయిని సంపాదించినా ఇంకా వాళ్ళకి ఇక్కడతో ఇక్కడ భగవంతుడికి ఏమైనా సేవని ఇస్తే వాళ్ళు ఏమైనా ఇంకా కొంత సేవ చేయాల్సి ఉంటే ఈ భూమి మీద ఉండొచ్చు, కానీ వాళ్ళు ఈ భౌతిక క్లేశాల నుంచి, ఈ లౌకిక బంధాల నుంచి ఎప్పుడు బయటపడతారో వాళ్ళు ఆ భగవద్ధామం చేరిన దాంతోనే సమానం అన్నమాట. ఇక్కడ ఒక చిన్న దానికి ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారు మతజీ, సమస్యలు ఉంటాయి కానీ మనసుకు తీసుకోకూడదు. దానికి ఎగ్జాంపుల్ మాతాజీ, అలాంటి వాళ్ళు అప్పుడే వాళ్ళు బ్రహ్మ నిర్యాణానికి వెళ్తారు అన్నారు కదా మాతాజీ. అయితే యూజువల్లీ కొన్ని సమస్యలు జనరల్ గా అన్ని ఉంటాయి కదా మాతాజీ, సో వాటిని ఏ విధంగా నిగ్రహం చేసి మనసుకు తీసుకోకూడదు, దానికి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉంటే బాగుండి మాతాజీ అర్థం కావడానికి. అంటే భౌతికమైన జీవితంలో అన్ని సమస్యలు మాతాజీ, కుటుంబంలో మనకి మన ఇంట్లోనే అత్తమామలు ఉంటూ ఎప్పుడు మనని బాధ పెడుతూ ఉండొచ్చు, కానీ మనము చేసేటప్పుడు భగవంతుడి సేవలో మనం చేయడానికి ఆ ఏ విధమైన సమస్యలు మనకు అడ్డు రాకూడదు. చేస్తూనే ఉంటాం, వాళ్ళు బాధ పెడుతూనే ఉంటారు, బాధ పడుతూనే ఉంటాం, కానీ ఆ భౌతికమైన సమస్యల ద్వారా మనము భగవంతుడి యొక్క సేవలో ఏ విధమైన ఆటంకం రాకూడదు. ఇంట్లో పిల్లలకి ఎగ్జామ్స్ ఉండొచ్చు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంట్లో భర్త సరిగ్గా ఉండకపోవచ్చు, అవన్నీ భౌతిక సమస్యలు అన్నమాట. భౌతిక సమస్యలతోనే ఉండాలి,
కానీ మనం చేసే భగవంతుడి యొక్క సేవకి ఏ విధంగా అడ్డు రాకూడదు. ఆ భౌతిక సమస్యల్ని మనము బాధపడి ఎప్పుడైనా భగవంతుడిని అడగొచ్చు, కానీ ఆ సమస్యల్లోనే మునిగిపోయి ఉంటాం అన్నమాట. భౌతికమైన జీవితంలో ఉన్న ఏ విధంగా ఉంటారండి, ఏ విధమైన ఒక భౌతిక సమస్య ఉంటే అక్కడ స్ట్రక్ అయిపోతారనమాట. ఇంకా ఆ సమస్య చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మనము మనకి భౌతిక సమస్య ఉందనుకోండి, ఆ మనము ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చెప్పాను, ఆ మనము మనది ఒక డైమండ్ రింగ్ పోయింది అనుకోండి మాతాజీ, మనం ఏం చేస్తాము? మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ డైమండ్ రింగ్ ని మాత్రం వెతకడం ఆపం. వెతుకుతూనే ఉంటాము, మనసులో స్మరిస్తూనే ఉంటాం. వాటితో పాటుగా డైమండ్ రింగ్ దొరకలేదని ఆ రోజు మనం ఏమైనా పిల్లలకి బాక్స్ చేయడం మానేస్తాము మాతాజీ? పొద్దున్నే లేపి బాక్స్ చేస్తాము, పిల్లల్ని స్కూల్కి పంపిస్తాము, మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుంటాము. వీలైతే మనం జాబ్ హోల్డర్స్ అయితే మనం కూడా జాబ్కి వెళ్తాం, కానీ మైండ్ లో మాత్రము డైమండ్ రింగే ఉంటుంది అనమాట. అది ఎక్కడో పడిపోయింది నేను వెతకాలి, పడిపోయింది నేను వెతకాలి అని అది మనసులో ఉంచుకొని వీలైనప్పుడల్లా దాన్ని వెతుకుతూనే ఉంటాము, కానీ అన్ని పనులు చేస్తూనే ఉంటాము. అదే విధంగా మనకి ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నా కానీ ఏ విధంగా మనం వాల్యుబుల్ అనుకున్న డైమండ్ రింగ్ ని ఎప్పుడు స్మరిస్తూ ఉంటామో, అట్లా మనం భగవంతులో మన మనసులో భగవంతుని ఎప్పుడు స్మరిస్తూ మన పనులు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేస్తుంటే బయటికి చూస్తే మనము కుటుంబ సమస్యల కోసమే పని చేస్తూ ఉన్నట్టు ఉంటుంది, కానీ వాళ్ళ మనసులో ఎప్పుడు భగవంతుడే ఉంటాడన్నమాట. ఆ విధంగా భౌతిక సమస్యల్లో మనం ఉన్నా కానీ ఎప్పుడు నిరంతరం మనసులో భగవంతుణ్ణి మర్చిపోవద్దు. భగవంతుడి నామస్మరణ కానీ భగవంతుణ్ణి కానీ మర్చిపోకుండా ఉంటే మన స్థాయిని బట్టి భగవంతుడు మనకి ఆ స్థితిని ఇస్తాడనమాట. మనకి ఇప్పుడు చాలా మంది మనం ఏమైనా చెప్తే మాకు కుదరదండి అని ముందే అనేస్తారనమాట. మనం ఏం చేయాలంటే, మనం కుదరదు అంటే భగవంతుడు మనకు సహాయం చేయడు. మనం ఏం చేయాలి? వీలైనంత నేను ప్రయత్నం చేస్తాను అని అనుకోవాలి. నేను వీలైనంత ప్రయత్నం చేస్తాను అని చెప్పాలి. ప్రయత్నం చేస్తాను అని మన మనసులో అనుకుంటే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. అసలు మనకే లేకపోతే ఆ సేవ చేయాలి, ఆ పని చేయాలని భగవంతుడు మనకు సహాయం చేయడు. ఎవరికైతే ఎన్ని సమస్యలు ఉన్నా చెయ్యాలి అనే మనసులో కోరిక ఉంటే ఏ విధంగా చెయ్యాలో ఆ శక్తిని, ఆ తెలివితేటల్ని, ఆ ధనాన్ని అన్ని మళ్ళీ ఆ విధంగా మనం అన్ని మేనేజ్ చేసుకునే విధంగా టైం మేనేజ్మెంట్ ని అన్ని భగవంతుడు ఇస్తాడనమాట. అదే విధంగా ఇక్కడ వాళ్ళు భౌతిక జీవితంలో ఉన్నా కానీ ఎప్పుడు భగవంతుడి సేవలోనే ఉంటారనమాట. అది మనం ఎక్కువగా దీనికి ఎగ్జాంపుల్ గా మనము మన గురువుల్ని చూసుకోవచ్చు అనమాట. ఓకేనా మాతాజీ? ఎస్ మాతాజీ. ఆత్మానం అనగా హృదయస్థ పరమాత్మని అనుభూత మనర్చుకొనుట, చరమముగా అత్యున్నత పూర్ణత్వముగా దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుని అనుభూతి. దేవదేవుది దేవహుతి కపిల వైకుంఠముగా పిలువబడు లోకమున ప్రవేశించినదని ఇచ్చడ అవగతము చేసుకునవలెను. వైకుంఠ లోకములు అసంఖ్యాకములుగా కలము, విష్ణువు యొక్క విస్తారములే వాటికి అధిష్టాతలు. అవన్నీను విష్ణువు యొక్క ఆయా నామములచే పిలువబడుచుండును. అద్వైతం అచ్యుతం అనాదిమనంత రూపం అని బ్రహ్మ సంహిత యందు మనం ఎరిగి ఉన్నాము. అనంతం అనగా అసంఖ్యాకమని భావము. భగవానుడు అసంఖ్యాకమగు దివ్య రూపములను కలిగి ఉన్నాడు. చతుర్భుజమందలి చిహ్నముల వివిధ అమరిక ననుసరించి అతడు నారాయణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, వాసుదేవాది నామములతో పిలువబడును. కపిల వైకుంఠము కలిగిన ఒక వైకుంఠ లోకము కలదు. కపిల భగవాను చేరి ఆ దివ్య తనయుని సాంగత్యమును అనుభవించుచు శాశ్వతముగా అచటనే నివసించుట దేవహుతి ఆ లోకమున చేరెను. దేవహుతి ఇప్పుడు ఆ విధంగా, ఇప్పుడు మనము స్థాయి చెప్పుకున్నాం కదండి, మూడు స్థాయిలు. ఒకటేమో ఆత్మానం, బ్రహ్మ నిర్వాణం, ఇంకొకటి భగవంతం. భగవంతం అంటే ఇక్కడ భగవంతుడు, ఆయనే శ్రీకృష్ణ భగవానుడు, లేకపోతే నారాయణుడు, విష్ణుమూర్తి. ఆ లోకానికి చేరడం, ఆ భగవంతుణ్ణి చేరుకోవడం కూడా మనము ఆ భగవంతుణ్ణి చేరుకోవడమే అవుతుందన్నమాట. అంటే కృష్ణ భగవానుడి యొక్క వివిధ అవతారాలు, భగవంతుడి యొక్క చాలా అవతారాలు, గుణావతారాలు, పురుషావతారాలు, లీలావతారాలు, మన్వంతరావతారాలు,
మనం చాలా అవతారాల గురించి చర్చించుకున్నాం కదండి, భగవంతుడి యొక్క అవతారాలు. అయితే భగవంతుడి యొక్క ప్రతి ఒక్క అవతారానికి ఒక వైకుంఠ లోకం ఉంది, అవి అసంఖ్యాకంగా ఉన్నాయన్నమాట. అందుకే మనకు బ్రహ్మ సమితిలో బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు, అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం. అంటే ఆయన అద్వైతం అచ్యుతం అనాది అంటే ఏంటండి, ఎప్పటికీ అనాది కాలం నుంచి ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక ముందు కూడా ఉంటాడు. అచ్యుతం అంటే ఆయన, చ్యుతము అంటే మార్పు లేనిది. ఎప్పుడు కూడా భగవంతుడు భక్తుల్ని రక్షించడానికి, భక్తుల్ని భక్తులకి ఆయన కరుణ చూపించడానికి ఎప్పుడు కూడా ఆయన ఓడిపోడన్నమాట. ఎప్పుడు కూడా చ్యుతం కాడు, ఎప్పుడు తగ్గిపోడు. ఆ విధంగా ఎప్పుడు భక్తుల యొక్క సేవలోనే భగవంతుడు ఉంటాడు. అందుకని ఆయన్ని అచ్యుతుడు అంటారన్నమాట. ఆ విధంగా అనంత రూపాలని కలిగి ఉన్నాడు అని బ్రహ్మ సమితిలో చెప్తున్నారు. అనంత ఆధ్యాత్మిక లోకంలో అనంత వైకుంఠాలు ఉంటాయి. ఒక్కొక్క విష్ణుమూర్తికి ఒక్కొక్క వైకుంఠం ఉంటుందన్నమాట. ఆ విధంగా కపిల భగవాని వైకుంఠానికి ఆమె చేరుకుంది. ఇంకొకటి ఏం చెప్పారండి ఇక్కడ, మనము శ్రీకృష్ణ భగవాన్ నుంచి వచ్చిన మొదటి యొక్క ప్రధాన పురుషావతారము, ప్రధాన పురుషావతారం కాదండి, శ్రీకృష్ణ భగవాని నుంచి వచ్చిన ప్రథమ విస్తారము ఎవరు అంటే బలరాముడు. ఆయనే సంకర్షణ కూడా అంటాం అన్నమాట. బలరాముడి నుంచి వచ్చింది కారణోదక సాయి విష్ణువు. కారణోదక సాయిని విష్ణువు నుంచి మనకి ఈ అన్ని విస్తారాలు వచ్చాయన్నమాట. అవి ఏంటండి, కారణోదక సాయి విష్ణువుని ఏమంటారంటే మహావిష్ణువు అని కూడా అంటారు. ఆ మహావిష్ణువు నుంచి ఏమొచ్చాయండి, ప్రజ్యుముడు, అనిరుద్ధుడు, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రజ్యుముడు, అనిరుద్ధుడు, వీళ్ళందరికీ కూడా కృష్ణ భగవాన్ నుంచి వచ్చిన ఈ మహావిష్ణువు కానీ, ఈ ఆ మహావిష్ణువు నుంచి వచ్చిన ఈ అది వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రజ్యుముడు, అనిరుద్ధుడు కూడా, వాళ్ళందరూ కూడా మళ్ళీ పురుషావతారాలు. గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, కారణోదక సాయి విష్ణువు, వీళ్ళందరూ కూడా చతుర్భుజ నారాయణ రూపంలోనే ఉంటారు. కానీ వాళ్ళందరికీ భేదం ఏం చెప్పారండి ఇక్కడ, ఒకటే ఒక్క భేదం ఉంది వాళ్ళకి, అనిరుద్ధులు నామాలతో పిలువబడు కపిల వైకుంఠమున. చతుర్భుజం నందరి చిహ్నముల వివిధ అమరిక అనుసరించి వాళ్ళ యొక్క అవతారం ఏంటిదో చెప్పొచ్చంట. చతుర్భుజాలు ఉంటాయి కదండి భగవంతుడికి, ఆ చతుర్భుజాలలో ఉండే చిహ్నాలు మాత్రమే, అమరిక మాత్రమే కొంచెం భేదం ఉంటుంది. ఆ విధమైన భేదం తప్పించి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ప్రధాన విస్తారాలు అన్నమాట. వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఒక వైకుంఠం ఉంటుంది. ఆ వైకుంఠానికి ఇక్కడ దేవహుతి చేరుకున్నారన్నమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దామండి, 31. తద్వీరాసి పుణ్యతమం. మాతాజీ ఒక్కసారి మాతాజీ, ఇప్పుడు ఫస్ట్ బలరాముడు వస్తారు కదా మాతాజీ, బలరాముడి నుంచి ఇవన్నీ వస్తాయా మాతాజీ? అవును మాతాజీ, బలరాముడి నుంచి నారాయణుడు, ప్రద్యుముడు వీళ్ళందరూ వస్తారంటారా? బలరాముడి నుంచి మహావిష్ణువు వస్తారు మాతాజీ. మహావిష్ణువు నుంచి వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ఆ ప్రద్యుముడు, అనిరుద్ధుడు వస్తారు. తర్వాత మహావిష్ణువు నుంచి వీళ్ళందరూ వస్తారు. అవును మాతాజీ, మహావిష్ణువు నుంచి. అయితే విష్ణువు నుంచి సంకర్షణుడు వాళ్ళందరూ వస్తారు మాతాజీ. శ్రీకృష్ణ భగవాను నుంచి వచ్చే బలరాముడు ఆయన ప్రథమ సంకర్షణ అన్నమాట, మొదటి సంకర్షణుడు. ఆయన నుంచే మహావిష్ణువు వస్తారు. మహావిష్ణువు నుంచి వీళ్ళు నలుగురు వస్తారు, వాసుదేవుడు, మళ్ళీ సంకర్షణుడు, ప్రజ్యుముడు, అనిరుద్ధుడు. తర్వాత ఆ సంకర్షణుడు రెండవ సంకర్షణుడు అవుతారు. మిగిలిన మొత్తము కూడా మళ్ళీ ఆ సంకర్షణ నుంచి వస్తుంది అన్నమాట. రెండవ సంకర్షణ నుంచే మళ్ళీ తర్వాత మనకి మిగిలిన అవతారాలు, గర్భోదక సాయి విష్ణువు, మళ్ళీ క్షీరోదక సాయి, మిగిలిన అవతారాలు కూడా రెండవ సంకర్షణ నుంచి వస్తాయి మాతాజీ. మీకు క్లాస్ నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా కొంచెము కాంప్లికేటెడ్ ఉంటుంది మాతాజీ. నేను అర్థం చేసుకోవాలన్నా, మీకు చెప్పాలన్నా అంత సమయం దొరక ఇంతవరకు చెప్పలేదు మాతాజీ. అదే కొంచెం గ్రాఫ్ వేసి కొంచెం చెప్పండి మాతాజీ, ఒకసారి అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాను.
ఒకసారి మాకు కూడా అంటే ప్రతి శ్లోకంలో అక్కడక్కడ వస్తూనే ఉన్నాయి, ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాము. ఒకసారి మేము అది వేసుకొని పెట్టుకుంటాము, తొందరగా వి కెన్ అండర్స్టాండ్. ఓకే మాతాజీ, నేను ఖచ్చితంగా ఆఫ్టర్ వన్ మంత్ ట్రై చేస్తాను మాతాజీ. ఓకే మాతాజీ, లేదన్నా కానీ మీరు మాకు కొంచెం అది వేసి చెప్ అది మీరు ఆడియో చేసి చెప్పినా కానీ అదే వీడియో చేసి పెట్టండి. మీకు టైం ఉన్నప్పుడు మన గ్రూప్ లో పెడితే మేము అది చూసుకుంటాం, లేకపోతే మీ టైం బట్టి చూడండి ఎలా వీలైతే అలాగా. ఓకే మాతాజీ, తప్పకుండా. ఎప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఎప్పుడు అడుగుతుంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామేమో అనిపిస్తుంటది నాకు. ఓకే మాతాజీ, తప్పకుండా ట్రై చేస్తాను మాతాజీ. నెక్స్ట్ శ్లోకం చూద్దామా మాతాజీ? ఓకే మాతాజీ. తద్వీరాసి పుణ్యతమం, తద్వీరాసి పుణ్యతమం క్షేత్రం త్రైలోక్య విశ్రుతం, నామ్నా సిద్ధా పదం యత్ర, సాసం సిద్ధిముపేయుషి, సాసం సిద్ధిముపేయుషి. ఓ విదుర, దేవహుతి సిద్ధిని బడసిన ప్రాంతము పరమ పవిత్ర క్షేత్రమని ఎరుగవలను, ముల్లోకముల యందు అది సిద్ధ పదమని తెలియబడుతున్నది. అది ముల్లోకాలలో కూడా ఆమె చేరుకున్న ఆ లోకము సిద్ధ పదము అని చెప్తున్నారండి. ఇక్కడ సిద్ధ పదము అంటే ఉన్నతమైనది అని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మాతాజీ. వైకుంఠ లోకాలకు మించి ఉన్నతమైన స్థానం ఏమీ లేదు, అంతకు మించిన స్థానము ఉంది అది కృష్ణధామము. కాకపోతే ఆ భక్తుడి యొక్క మనసు ఏ విధంగా ఉంది, ఆ భక్తుడు ఏ విధంగా భగవంతుడి మీద తన బంధాన్ని భగవంతుడితో ఏ విధంగా ఏర్పరచుకున్నాడు, ఆయన ఏ రూపాన్ని ధ్యానించాడు, దాన్ని బట్టి వాళ్లకు వెళ్ళే ఈ వైకుంఠ లోకాలు, ఏ వైకుంఠ లోకానికి వెళ్తారు లేకపోతే కృష్ణధామానికి వెళ్తారా అనేది నిర్ణయింపబడి ఉంటుందన్నమాట. ఆ భక్తుడికి నరసింహస్వామి అంటే ఎక్కువ ఇష్టము, ఎప్పుడు నరసింహస్వామినే కొలుస్తూ ఉంటే ఆయన నరసింహస్వామి వైకుంఠానికి వెళ్తాడు. ఎక్కువ రాముడు అంటే ఎక్కువ ఇష్టం అంటే శ్రీరాముడు ఉన్న వైకుంఠానికి వెళ్తాడు అనమాట. ఈమె కపిల భగవానుడు ఆమె పుత్రుడు కాబట్టి ఆమె కపిల భగవానునే ఎప్పుడు ధ్యానించింది కాబట్టి ఆమె కపిల వైకుంఠానికి చేరుకుందాం. నెక్స్ట్ శ్లోకం మాతాజీ. శ్రోతసాం ప్రవరా సౌమ్యా, శ్రోతసాం ప్రవరా సౌమ్యా సిద్ధితా సిద్ధ సేవితా, సిద్ధితా సిద్ధ సేవితా. విదుర, ఆమె దేహము నందలి భౌతిక అంశములు కరిగి నీరుగానే ఇప్పుడు నది రూపమున ప్రవహించుచున్నది. ఆ నది నదులన్నింటి యందును పరమ పవిత్రమైనది. ఆ నది యందు స్నానం ఆడిన వారు సైతము సిద్ధిని బడయుదురు. కనుక సిద్ధిని వాంఛించు వారలు అచటకి వెళ్ళి స్నానమాడ నేగుదురు. ఆమె ఇప్పుడు ఆమె భౌతిక దేహము, ఆమె ఆత్మ భగవంతుడి కపిల భగవాని దగ్గరికి చేరింది, కానీ ఆమె భౌతిక దేహము ఆ నీరుగా మారిపోయి ఒక నది రూపంలో ఉందంటండి. ఎవరైనా ఆ నది రూపంలోకి వెళ్ళి ఆ నదిలో స్నానం చేస్తే ఇప్పుడు ఏ విధంగా దేవహుతి సిద్ధిని పొందింది, సిద్ధి అంటే భగవద్ధామానికి పొందడమే ఇక్కడ సిద్ధి అని చెప్తున్నారు అన్నమాట. అదే సిద్ధిని మనం కూడా పొందవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 33వ శ్లోకం. కపిలోపి మహాయోగి, కపిలోపి మహాయోగి భగవాన్ పితృరాశ్రమాత్, భగవాన్ పితృరాశ్రమాత్ మాతరం సమనుజ్ఞాప్య, మాతరం సమనుజ్ఞాప్త ప్రాగుదీ దిశం యయౌ,
ప్రాగుచి దీచిం దిశమ్యయౌ. విదుర కపిల భగవానుడు తల్లి అనుజ్ఞను కొని తండ్రి ఆశ్రయమును వీడి ఈశాన్య దిక్కుగా పయనమయ్యను. ఆయన కపిల భగవానుడు అక్కడ శరీరం వదిలేసి వెళ్ళలేదండి, ఆయన ఇంకా సన్యాసాన్ని స్వీకరించి గృహాన్ని వీడి అక్కడి నుంచి వెళ్ళారనమాట. ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ఈశాన్య దిక్కుగా వెళ్ళారనమాట, తండ్రి ఆశ్రమాన్ని వదిలిపెట్టి. సిద్ధచారణ గంధైర్వైర్. సిద్ధచారణ గంధైర్వైర్ బిశ్చాప్స రోగ ముని బిశ్చాప్స రోగణై అప్సరోగణై అప్సరోగణై స్తూయమానః. ఇంకా ఉన్న సిద్ధచారణ గంధైర్వైర్ మునిభిశ్చాప్స రోగణై స్తూయమాన సముద్రేణ దత్తార్హణ నికేతన. అక్కడ కలిపి చదవకూడదు మాతాజీ. సిద్ధచారణ గంధర్వైర్ మునిభి అప్స మునిభి మునిభిశ్చా ఉంది కదా మాతాజీ, మరి అవును అందుకే చదవాలి మునిభి అప్సరోగణై. మునిభిశ్చ అప్సరోగణ, ఎప్పుడైనా మనకి చదివేటప్పుడు ఏమైనా డౌట్ వస్తే కింద వర్డ్స్ ని విడగొట్టి మనకు పదానికి మీనింగ్ రాశారు కదా మాతాజీ. అంటే మాతాజీ మొత్తం కలిసి చదివేటప్పుడు మునిభిశ్చాప్సరోగణై అనొచ్చు కదా, ఆపితేనే కదా మాతాజీ వచ్చేది అట్లాగా. అంటే ఒకసారి మాతాజీ అది అట్లా చదవకుండా ఈ విధంగా కూడా చదవచ్చు మాతాజీ, రెండు చదవచ్చు కానీ మొత్తం కలిసి చదివేటప్పుడు అలా చదవచ్చు కదా. చదవచ్చు. అతడు ఉత్తర దిక్కుగా చనునప్పుడు చారణులు గంధర్వులు మునిగణములు అప్సరాగణములు స్తోత్రములు కావించి వందనము చేసిరి. సముద్రుడు అతనికి అర్ఘ్యమునిచ్చి నివాసము ఒసగెను. మామూలుగా ఆయన అక్కడికి ఆశ్రమాన్ని వీడి వెళ్ళేటప్పుడు మిగిలిన దేవతాగణాలు ఉన్నత లోక వాసులు అందరూ కూడా వచ్చారు. ఎవరు? చారణులు గంధర్వులు మునిగణాలు అప్సరగణాలు వాళ్ళందరూ వచ్చి భగవంతుడిని స్తుతించి అందరూ కూడా వందనాల్ని సమర్పించారనమాట. ఆ విధంగా ఆయనకు సముద్రుడు ఆయనకు అర్ఘ్యాన్ని ఇచ్చాడు. అర్ఘ్యాడు అంటే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఆయన వాటర్ ఇచ్చారనమాట, ఇచ్చి ఆయనకి నివాసాన్ని కూడా ఇచ్చారంట సముద్రుడు. కపిలముని తొలుత హిమాలయ ప్రాంతమునకేగి గంగానది యొక్క ఉద్గమ స్థానమును కనుగొనెనని తెలియచున్నది. ఇదప అతడు సముద్ర ప్రాంతము అనగా ప్రస్తుతము బంగాళాఖాతమని తెలియబడుచున్నది. గంగానది డెల్టా భూమి చెంతకు అరుజించను. సముద్రుడు ఆ దేవదేవునికి గంగాసాగరం అనేది ప్రాంతమున అనగా గంగానది సముద్రమున కలిసే చోట నివాసము నొసగిను. ఆ స్థానము గంగాసాగర తీరమని పిలువబడును. సాంఖ్యతత్వమును తెలియజేసిన కపిల దేవునికి నేటికి నీ జనులు అచ్చట వందనములు ఒసగుదురు. కానీ దురదృష్టవశాత్తు ఆ సాంఖ్య విధానము కపిలుడనియే నామము కలిగిన ఒక మోసగానిచే తప్పుగా వ్యాఖ్యానించబడినది. ఆ తత్వ విధానము శ్రీమద్ భాగవతమునందలి కపిలుని సాంఖ్యతత్వమునందు వర్ణించబడిన ఏ అంశముతోని సరిపడదు. మామూలుగా ఆయన కపిల భగవానుడు వెళ్ళిన తర్వాత అక్కడ ఆశ్రమాన్ని వదిలి ఆయన మొదటిగా ఎక్కడికి వెళ్ళారంటే గంగానది ఎక్కడి నుంచి ఆవిర్భవించిందని గంగానది యొక్క ఉద్గమ స్థానాన్ని ముందు వెళ్ళి తెలుసుకున్నారనమాట. తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన ఆ గంగానది ఎప్పుడు ఎక్కడ సముద్రంలో కలిసే ప్రదేశం ఉంటుంది కదండి, దాన్ని గంగాసాగరం అనే ప్రాంతం అక్కడికి వెళ్ళి ఆయన నివాసాన్ని ఏర్పరచుకున్నారంట. అక్కడ గంగా డెల్టా ప్రాంతంలో అక్కడ ఇప్పటికీ కూడా కపిల భగవానుడిని చాలా మంది స్తుతిస్తారు, స్మరించుకుంటారు. అయితే ఈ కపిల భగవానుడు పేరుతోని ఇంకెవరో ఒక ఫేక్ కపిల భగవానుడు వచ్చారు, ఆయనను కూడా కపిల భగవానుడు అంటారు. కానీ ఆయన చెప్పిన సాంఖ్యతత్వానికి మన భగవంతుడైన కపిల భగవానుడు చెప్పిన సాంఖ్యతత్వానికి ఎక్కడ కూడా సరిపోలేదు. అది వేరు ఇది వేరు, అదే సాంఖ్యతత్వం అనుకొని చాలా మంది పొరపడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అది ఇది గంగాసాగర్ అది మేము వెళ్ళాం మాతాజీ, కలకత్తా దాటిన తర్వాత ఉంటుంది అది. అక్కడ ఏంటంటే ఇదే స్టోరీ చెప్పారు మాతాజీ, ఇట్లా మోసగాళ్ళు వచ్చారు అట్లా అదక మళ్ళీ సాంఖ్యం చెప్పారని. కానీ అక్కడ ఏంటంటే మాతాజీ ఒక రోజులో
ఒక కొన్ని గంటల గంగ వచ్చి సాగరంలో కలిసేది మనం చూస్తాము. అక్కడ ఆపేస్తారు, ఆపిన తర్వాత చూసి తర్వాత ఆయన ఎప్పుడైతే నడిచి వెళ్ళిపోతారో మళ్ళీ కలిసిపోద్ది మాతాజీ. ఆయనకు దారి ఇచ్చేది గంగ ఇటుంటది, సముద్రం ఇటుంటది, సాగరుడు ఇటుంటాడు. అయితే తర్వాత ఆయన అంతా ఇదైన తర్వాత కలిసిపోతుంది కదా మాతాజీ, తర్వాత మళ్ళీ రెండు కలిసిపోతాయి మాతాజీ. మనం మళ్ళీ చూస్తే ఆశ్చర్యం ఉంటది అక్కడ. మాతాజీ ఇంకొక రెండు శ్లోకాలు ఉన్నాయి, చదివి మనం మళ్ళీ. ఆస్తే యోగం సమాస్థాయ, ఆస్తే యోగం సమాస్థాయ, సాంఖ్యాచార్వైరభి తుష్టతః, సాంఖ్యాచార్యైరభి తుష్టతః, త్రయాణామపి లోకానాం, త్రయాణామపి లోకానాం, ఉపశాంత్యై సమాహితః, ఉపశాంత్యై సమాహితః, ముల్లోకములనందలి బద్ధ జీవులను ఉద్ధరించుటకు కపిలముని నేటికిని అతట సమాధి మగ్నుడై వసించుచున్నాడు. సాంఖ్యతత్వమునకు చెందిన ఆచార్యులు అతనిని అర్చించుచున్నారు. కపిల భగవానుడు నేటికి అక్కడ సమాధి మగ్నుడై అక్కడే ఉన్నారంట. ఆ అందుకని సాంఖ్యతత్వాన్ని ఆచరించే ఆచార్యులు ఇప్పటికి కూడా వెళ్ళి కపిల భగవాన్ని దర్శించుకుంటారు. అంటే ఆయన సమాధి మగ్నుడై అక్కడ ఉన్నారు అంటే ఆయన శరీరంతో ఉన్నారా, కేవలము ఆ కపిల భగవానుడి ఆ యొక్క ఆ అంశ అక్కడ ఉందా, కపిల భగవానుడు మనకి కనపడకుండా అక్కడ వసిస్తున్నారా అనే విషయం ఇక్కడ కరెక్ట్ గా మనకి తెలియదండి. కానీ కపిల భగవానుడు మాత్రం ఇక్కడ ఇంకా అప్పటికి అక్కడ సమాధి భగ్నుడై అక్కడే ఉన్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం అండి, 36వ శ్లోకం. ఏ తన్ని గదితం తాత, వత్సాన్ని వడిగితివి కావున దీనిని అంతటిని నేను వివరించితి. ఓ పాపరహితుడా కపిల దేవుడు మరియు అతని జనని వృత్తాంతము వారి కర్మలు పవిత్ర ప్రసంగములలో పరమ పవిత్రమైనట్టివి. ఎవరంటున్నారండి మాతాజీ ఈ మాటల్ని? మైత్రేయ, మైత్రేయ అంటున్నారు. ఎవరు? విదురతో అంటున్నారు. విదురుడితో అంటున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు విదురుడు ఆ కపిల మైత్రేయ మునిని ప్రశ్నించారు కాబట్టి ఆయన కపిల భగవానుడిది దేవుడి మొత్తం సంవాదం మొత్తం మనకు చెప్పారు సాంఖ్యతత్వాన్ని. అందుకని నేను నీకు వివరించాను. మనం చేసిన ఈ మొత్తం ప్రసంగంలో ఈ చర్చలో చాలా పవిత్రమైనది మనం ఇప్పుడు చర్చించుకున్న విషయాలు అని చెప్తున్నారన్నమాట మైత్రి. చివరి శ్లోకం చదువుదామండి. యా ఇదమను శృణోతి యోగి భగవతి కృతది సుపర్ణకేత, భగవతి కృతది సుపర్ణకేత, వపుల భతే భగవత్, వపుల భతే భగవత్ పదారవిందం, వపుల భతే వపుల భతే భగవత్ పదారవిందం. కపిల దేవుడు మరియు అతని జనని వృత్తాంతము పరమ రహస్యమైనది, దీనిని శ్రవణము చేసిన వారు లేదా పఠించువారు గరుడ వాహనుడగు శ్రీకృష్ణ భగవాని భక్తులు కాగలరు. అటు పిమ్మట దేవదేవుని ప్రేమయుత సేవయందు నెలకొనుటకు వారు భగవద్ధామమును చేరగలరు. కపిల భగవానుడు మరియు అతని జననియగు దేవహృతి వృత్తాంతము ఎంత పూర్ణమైనది దివ్యమైనది అనగా దీనిని కేవలం శ్రవణం చేసినంత మాత్రమునే లేదా పఠించినంత మాత్రమునే మనుషుడు జీవితపు అత్యున్నత పూర్ణ లక్ష్యమును సాధించగలడు. అతడు శ్రీకృష్ణ భగవాని పాదపద్మ సేవలో నియుక్తుడగుటయే అదానికి కారణము. దేవదేవుణ్ణే పుత్రుడిగా బడసినదియు మరియు ఆ పుత్రుడి ఉపదేశములు చక్కగా అనుసరించినదియు అగు దేవహుతి మానవ జీవన అత్యున్నత పూర్ణత్వము
బడిసిన దనుటిలో ఎట్టి సందేహము లేదు. ఇక్కడ ఏం చెప్పారండి, మనకి కపిల భగవాన్ని వృత్తాంతం అంతా ఎవరైనా తెలుసుకుంటే వాళ్ళు కృష్ణ భగవాన్ని భక్తి భక్తులు కాగలరు. మళ్ళీ అటు పిమ్మట దేవదేవుని ప్రేమయుత సేవ ఎందు నెలకొనుటకు వారు భగవద్ధామమును చేరగలరు. మనం ఏం చేసే ఈ భక్తియుత సేవ మొత్తం ఎందుకండి, మనం భగవంతుడి భక్తులమై రోజు ఈ భాగవతం భగవద్గీతని శ్రవణం చేస్తున్నాం. ఈ శ్రవణం వలన మనం ఏం కోరుకుంటున్నాం, మనం యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటి అంటే మనం భగవద్ధామానికి చేరాలి. ఈ భౌతికమైన బద్ధ జీవితంలో ఇక ఉండొద్దు, మనకి ఇక్కడ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఎప్పటికీ రావద్దు. మనం భగవద్ధామం చేరాలని లక్ష్యంతోనే మనం ఈ సేవ అంతా చేస్తున్నాం. కేవలం ఈ సాంఖ్యతత్వాన్ని చదవడము వినడము తో మాటుగా, అంటే వినడం అంటే కేవలం వింటే వస్తుందా అండి భగవద్ధామం అంటే, ఈ సాంఖ్యతత్వంలో చెప్పింది ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నిస్తే మనము ఖచ్చితంగా భగవద్ధామాన్ని చేరగలము. మన లక్ష్యం అదే కదండి. ఇక్కడ ఏం చెప్పారు, కేవలం శ్రవణం చేసినంత మాత్రమునని పఠించిన మాత్రమునే మనుజుడి జీవితం అత్యున్నత పూర్ణ లక్ష్యమును సాధింపగలడు. మన అత్యున్నత పూర్ణ లక్ష్యం భగవంతుడి యొక్క ధామం చేరుకోవడం. ఈ సాంఖ్యతత్వంలో ఆ కష్ట కష్టమైన విషయాలు చెప్పినా మనం ఏం చేయనవసరం లేదండి. దేవహుతి చివరికి ఏం చేసింది, కపిల భగవానుడు మొత్తము ఆమెకు ఆ సాంకేతత్వాన్ని బోధించి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసింది, ఆయన మీదనే మనసుని సంలగ్నం చేసింది. మనము కూడా ఆమెలాగా శరీరం మీద కూడా ఏం జరుగుతుందో తెలియనంత స్థితిలో మనం ఉండకపోయినా ప్రతిరోజు మనం చేసే పనులలో భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఆయన యొక్క ధ్యానంలో చేస్తే మనం కూడా ఆమె చేరుకున్నట్టు ఉన్నత లక్ష్యాన్ని పరమ లక్ష్యమైన భగవద్ధామానికి చేరుకొని అక్కడ డైరెక్ట్ గా మనం కృష్ణ భగవానికి సేవ చేసే అదృష్టం మనకు వస్తుందన్నమాట. శ్రీమద్ భాగవతం నందలి కపిలముని కార్యకలాపములు అని తృతీయ స్కందములోని 33వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ మాతాజీ, సమరైజ్ చేస్తారా మాతాజీ? ఎస్ మాతాజీ. మాతాజీ మన మీ వల్ల 33 అధ్యాయం చదువుకున్నాము. అంటే కపిల మహర్షి మాత దేవవతి అన్ని సత్వ రజో తమో గుణాల నుండి అంత బయటపడి నిరంతరం భగవద్ ధ్యానంలోనే ఉండిపోయింది. అంటే భక్తులు కావాలంటే కొంచెం చాలా మంది మనం గుడికి వెళ్తాము, ధ్యానం చేస్తాము, సత్సంగాలు చేస్తాము, కానీ భౌతిక బంధాల నుండి మనం బయటపడలేము. అదే మనం ఒకవేళ శ్రీకృష్ణుని మనసులో నింపుకొని ఉన్నతమైనటువంటి ఆయననే ధ్యానించినమంటే మనము భగవద్ధామానికి తొందరగా చేరుకోగలుగుతాము. ఈ భౌతిక ఆసక్తి అనేది స్లోగా తగ్గుతూ వెళుతూ ఉంది అని. అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే భౌతిక లోకం, ఆమె దేహూతి ఎలా ఉంది అంటే భౌతిక లోకమే ఆమెకు ఒక కలలా అనిపిస్తుంది అంట. అంటే ఆమె అంత అంత ఆధ్యాత్మిక చింతనలో భగవంతుణ్ణి ప్రేయర్ చేయడం చేసింది అని అర్థం. అయితే కొంతమందికి సంఘ సేవ చేస్తుంటారు, కీర్తి కోసం సేవ చేస్తూ ఉంటారు, కానీ అది మాత్రం వాళ్ళని భగవద్ధామానికి చేరడానికి చేయలేదు. కేవలం కృష్ణ భక్తికి మించి ఇంకా ఏమీ లేదు. వాళ్ళు చేసే పనులలో కృష్ణ భక్తి భావనం జోడిస్తే మంచిది అని తెలుసుకున్నాము. ఆధ్యాత్మిక సుఖమే ఎప్పుడు నిత్యము సత్యము పర్మనెంట్ అయింది అని. నిరంతరము భగవంతుణ్ణి జోడించి మనం ధ్యానం చేస్తే సమాధి స్థితికి వెళ్తాము. పనిలో మనం ఏ పని చేసినా గానీ ఆ పనిలో ఉండే కల్మషాలన్నింటినీ తీసేసి కృష్ణ భక్తి సేవలోనే మనం చేస్తే చాలా మంచిది అనుకున్నాము. అదేవిధంగా దేవహూతికి సేవలు చేయడానికి దేవతా కన్యలు ఉన్నారు. వాళ్ళంతా ఆమెని పోషించి ఆమె సహాయం చేస్తూ ఆమెను చూసుకుంటున్నారు. ఎటువంటి సమస్యలు లేకుండా తనని చూసుకుంటున్నారనమాట. అంటే మనసుకి ఎలాంటి తొందర కూడా ఆమెకి లేదు, ఎందుకంటే ఆమె పూర్ణ పవిత్రురాలిగా ఉంది. సేవలు తీసుకుంటున్నా కానీ ఆమె ధ్యాన ధ్యాసం అంతా కూడా కేవలం భగవంతుని పైనే పెట్టేది. అదేవిధంగా భగవంతుడు ఎవరైతే ఆ విధంగా పూర్ణంగా ఆయనను తలుసుకుంటారో వాళ్ళకి దేహరక్షణ పోషణ అన్ని కూడా భగవంతుడు వాళ్ళకి చేస్తాడు. అదేవిధంగా దేహూతికి కూడా భగవంతుడే ఇవన్నీ చేశాడు. అట్లా అని మనం అందరం కేవలం చిన్న చిన్నగా చేస్తున్న వాళ్ళందరినీ భగవంతుడు వచ్చి దేహ రక్షణ చేయాలి అంటే సాధ్యం కానిది. అదేవిధంగా
మాతాజీ వాళ్ళ యోగి ఒక కథ చెప్పారు. అంటే యోగి కథలోని సారాంశం ఏమంటే ఆయన చేస్తున్నాడు కానీ పరిపూర్ణంగా ఆయన చేయట్లేదు. అంటే తల్లి ఆ విషయంలో మనం తెలుసుకున్నాము, తల్లి గారి దగ్గరికి వెళ్ళి అన్నారు. అంటే కొన్ని సంపూర్ణ బాధ్యతలు, భౌతిక విషయాలైనటువంటి బాధ్యతలన్నీ కూడా నెరవేరిస్తే బాగుంటుంది అని. ఆ విధంగా శీఘ్రంగా మనము భవబంధాల నుండి ముక్తి కలుగుతుంది అని. అంటే ఇంకొకటి ఏంటంటే సమస్యలు అందరికీ ఉంటాయి కానీ ఆ సమస్యలను తీర్చుకోవడానికి మనము ఎలాంటి ఆటంకం వచ్చినా కానీ మనం భగవంత్ నామాన్ని మర్చిపోకుండా భగవంతునే దృష్టిలో ఉంచుకొని ఆ సమస్యలన్నిటినీ కూడా దాటుకుంటూ మనము ధ్యానాన్ని భగవంతుని తెలుసుకోవాలి అని తెలుసుకున్నాము. అదే బ్రహ్మ నిర్యాణము అని అనుకున్నాము. ఆ తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళింది అంటే, తర్వాత తను ఈ కారణోదక సాయి విష్ణు అంటే సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఉన్నటువంటి స్థానానికి తను వెళ్ళింది, దేవమూర్తి అక్కడికి వెళ్ళింది అని తెలుసుకున్నాము. అంటే ముల్లోకాలు అంటే చాలా లోకాలలో అన్ని ప్రతి ఒక్క దేవుడికి వాళ్ళదే అయినటువంటి ఒక వైకుంఠం ఉంటుంది. కానీ కుమారుడైనటువంటి కపిల భగవానుడు కపిల వైకుంఠంకు ఉంటారు కాబట్టి దేవహూతి కపిల వైకుంఠానికి చేరింది. అదే కాకుండా ఆమె భౌతిక దేహం కూడా నదిలా ప్రవహించింది. ఎవరైనా కానీ అక్కడ ఆ నదిలో స్నానం చేస్తే సిద్ధిని పొందుతారు. అంటే ఆమె సిద్ధిని పొందింది కాబట్టి మనకు కూడా మంచిది అవుతుంది అని తెలుసుకున్నాము. అదేవిధంగా కపిల భగవానుడు ఈశాన్యం వైపు నడుచుకుంటూ వెళ్ళారు. అంటే ఆయనకి స్వాగతం చెప్పడానికి గంధర్వులు, అప్సరసులు వాళ్ళందరూ కూడా వచ్చారు. అండ్ సాక్షాత్తుగా సముద్ర భగవానుడే ఆయనకి ఆర్ఘ్యాన్ని కూడా సమర్పించుకున్నాడు. అంటే తను గంగానది పుట్టినటువంటి ప్లేస్కి వెళ్ళేసి అక్కడ సమాధి అయ్యాడని తెలుసుకున్నాము. ఆ విధంగా దేవాది దేవుణ్ణి పుత్రునిగా తెలిసినటువంటి పొందినటువంటి దేవవృత్తి వృత్తాంతం మనం తెలుసుకొని వాటిని పాటిస్తూ ఆమె ఆ వృత్తాంతంలో జరిగినవన్నీ కూడా నిజంగా పాటిస్తే మనకు కూడా భగవంతుణ్ణి తొందరగా చేరగలుగుతాము అని తెలుసుకున్నాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ ఎవరికైనా? మాతాజీ ఒక ప్రశ్న ఉంది మాతాజీ. అంటే ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాం కదా మాతాజీ, మేము ఏమైనా భగవద్గీతలో భాగవతంలో చదువుకున్నది యాక్చువల్లీ ట్రై చేస్తా ఉంటాము ఎట్లా మన డే టు డే లైఫ్ లో తీసుకోవాలి అని. నిన్న సండే రోజు క్యాంప్ లో పేషెంట్ వచ్చారు మాతాజీ, ఆమె చాలా కంట్రోల్ లేకుండా బీపీ ఉండే, ఊరికి తగిలిచ్చి అడిగామనమాట, ఏమైందమ్మా ఎందుకు ఇంత ఇట్లా డిప్రెషన్ గా ఉండి ఎందుకు ఇలా ఇంత చిన్న ఏజ్ లో ఇలా తీసుకొచ్చారు అంటే, ఆమె గట్టిగా ఏడ్చేసింది మాతాజీ, వాళ్ళ ఒక యంగ్ బాయ్ 24 ఇయర్స్ జస్ట్ పడిపోయాడంట, తలకి దెబ్బ తగిలేసి బ్యాక్ సైడ్ కి కోమాకి వెళ్ళిపోయి చనిపోయాడనమాట, ఒక 6 మంత్స్ కూడా కాలేదు. సో ఆ దుఃఖం ఆమెకి విపరీతంగా ఉంది, దాంతోనే ఆమెకు వేరే హెల్త్ ప్రాబ్లం తెచ్చుకుంది. అందుకనే మీరు అన్నారు సమస్యలు ఉన్నాయి కానీ అలాంటి సమస్య ఆమెకు వచ్చింది, అది మనసుకి తీసుకోకుండా అయినా ఒక 10-15 మినిట్స్ కౌన్సిలింగ్ సపరేట్ గా చేసి ఒక వారం అయిన తర్వాత మళ్ళీ రండి అని చెప్పి పంపించాము. ఇలాంటి భౌతిక పరిస్థితులు, ధనం లేదు, విద్య లేదు, అవి ఇవి లేదు అంటే కూడా తట్టుకుంటారు, కానీ ఇలాంటి పుత్ర శోకం ఇలాంటి ఉన్నవి ఉన్నప్పుడు మనం ఎలా చెప్పి వాళ్ళని బయటికి తీసుకొని రావాలి? ఇంకా వాళ్ళు భక్తులు కూడా కాదు, జనరల్ పబ్లిక్ అంటే, అలాంటప్పుడు మనం ఎలా చెప్పాలి అని, మనసుకు తీసుకోకుండా వాళ్ళు ఎలా చేయాలి అని దానికి నేను ఇవాళ క్వశ్చన్ అడిగాను మాతాజీ. ఎట్లా లింక్ చేసి చెప్పాలి వాళ్ళతో, ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనం వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని. మాతాజీ మీరు అన్నది నిజమే, ఎలాంటి భౌతిక సమస్యలు ఉన్నా తట్టుకోవడం ఈజీనే, కానీ ఈ పుత్ర శోకము అంటే మన అతి దగ్గర బంధువులు, మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే అది తట్టుకోవడం చాలా కష్టం. ఎంత మనిషికైనా కానీ అది చాలా శోకమే. కాకపోతే మనం భక్తులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మాతాజీ. మనము ఎంత మన రిలేటివ్స్ అయినా, మన దగ్గరి వాళ్ళైనా, భక్తులు ఏ విధంగా ఈ అలా బాధను తట్టుకొని వాళ్ళు మళ్ళీ కృష్ణ భక్తిలో ముందుకు వెళ్తూనే ఉంటారనమాట. భక్తులకి ఎంత కష్టమైనా తట్టుకునే శక్తిని దేవుడిస్తాడు. అందుకని ముందు వాళ్ళని మనం వీలైనంత భక్తుల్ని చేయడానికి ప్రయత్నించాలి. అంతేకాని మనం ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా కానీ ఆ మన బాధని మాత్రం మనం తీర్చలేము.
ఆమెకి భక్తురాలైతే అప్పుడు ఆమెకి తెలుస్తుంది ఆ ఇది ఆమె చనిపోయింది కేవలం శరీరం మాత్రమే నా కొడుకే అంతవరకు మాత్రమే ఆయుష్ ఉంది భగవంతుడి దగ్గరికే వెళ్ళాడు నా కొడుకు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన నాకు ఆ కొడుకుకి ఇప్పుడు ఆయన తక్కువ వయసులో చనిపోయారు కదా మాతాజీ ఆ తక్కువ వయసులో చనిపోయిన కొడుకుకి ఆ ఉన్నత లోకాలు రావాలి అంటే ఆయనకు మంచి జరగాలి అంటే ఏం చెయ్యాలి అనే యాంగిల్లో ఆమెను తీసుకుని వెళ్తే ఆమె భగవంతుడి యొక్క భక్తిని తొందరగా తీసుకుంటుంది మాతాజీ ఆమె కొడుకు ద్వారానే ఆమెని రీచ్ అవ్వాలి మనం లేకుండా మనము ఉపశమనానికి ఏదో నాలుగు మాటలు చెప్పినా ఆమె బాధ తీరదు ఆ ఏ విధంగా మనము చనిపోయిన వాళ్ళకి వాళ్ళు మళ్ళీ జీవితాన్ని తీసుకున్నారా లేదా లేకపోతే ఉన్నత లోకాలకు వెళ్ళారా ఇంకా అధమ లోకాలకు వెళ్ళారా లేకపోతే అసలు జన్మనే రాకుండా ఇంకేమన్నా బాధపడుతున్నారా ఏదైనా ఉండొచ్చు కదా మాతాజీ అలాంటి వాళ్ళకి ఆ కొడుకుకి ఏది మంచిది ఏం చేస్తే మంచిది అనేది మనము మన ఏం గురువులు అంటారండి మనం ఎవరైనా పరంపరలో ఉన్న సీనియర్ వైష్ణవులను అడిగి ఆ కొడుకుకి ఏం చేస్తే మంచిది అనేది తెలుసుకొని ఆమెకు ఆ విధంగా సలహా ఇస్తే ఆమె తొందరగా కనెక్ట్ అవుతుంది మాతాజీ ఇంకా భౌతికంగా మనం ఏం చెప్పినా ఆమెని కనెక్ట్ చేయలేము అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఏకాదశి చేస్తే చాలా మంచిది మాతాజీ వాళ్ళు భాగవత శ్రవణము ఏకాదశి భగవంతుడి నామస్మరణ చెయ్యాలి ఆ ఇంకా ముఖ్యంగా వాళ్ళ కోసం ఇంకా చేయడానికి ఏమైనా ఉన్నాయో తెలుసుకొని చేస్తే మాతాజీ ఆ ఈమెకు మాత్రమే కాకుండా ఆ చనిపోయిన పుత్రుడికి కూడా మంచి జరుగుతుంది ఆ విధంగా మాతాజీ ఆ కొడుకుకి బ్రతికున్నప్పుడు ఏవైతే కోరికలు ఇష్టాలు ఉండి అవి నెరవేర్చలేకపోయాడో అవి చేస్తే ఆ విధంగా ఆమె ఉపశమనం పొందుద్దనే మాతాజీ అర్థము లేదు మాతాజీ అవి కాదు నేను చెయ్యాలనేది ఇప్పుడు ఆ కొడుకు తొందరగా చనిపోయాడు కదా ఏ కోరికలు ఉన్నాయో భౌతికమంగా ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఆయన ఉత్తమ లోకానికి వెళ్ళాడో లేదో తెలియదు ఆయనకు అసలు ఇంకొక జన్మ వచ్చిందో లేదో కూడా మనకు తెలియదు అసలు ఇంకొక జన్మ తీసుకోకుండా ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా వాళ్ళు అనేది కూడా మనకు తెలియదు అన్నమాట అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఆ జీవికి ఆ ఆత్మకి ఈ ఉన్న దోషాలు పోగొట్టాలి ఆయనకి ఉత్తమ లోకంకి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి అది ఏ విధంగా అంటే ఆయన కోసం నెక్స్ట్ బాడీ రావచ్చు ఉత్తమ లోకాలు మనం చేసే యొక్క ప్రేయర్స్ ను బట్టి ఉంటుంది మాతాజీ ఏకాదశి చేసినాక ఏకాదశి చేసి ఆ ఫలితాన్ని వాళ్ళకి ఇచ్చినా కానీ ఆ కుమారుడికి మంచి జరుగుతుంది అంటే ఆయన కర్మల బట్టి కూడా వస్తుంది అంటే కదా మాతాజీ అది జీవి కర్మ ఆ కర్మల్ని బట్టి కూడా వస్తుంది మాతాజీ అందుకనే కదా వాళ్ళ కోసం మనం చేసేది చేసింది పుత్రుడికి చేరుతుంది మాతాజీ ఇంకొకటి మనం ఫిల్టర్ అయితే ఏదైనా చెడు కర్మలు ఉంటే కొంచెం ఫిల్టర్ అయిపోతాయి ఆ ఉత్తమ జన్మ రావచ్చు ఆ వాళ్ళ కోసం భాగవత శ్రవణం చేస్తే మంచిది మాతాజీ దీనికి మనం ఆ మనకి ఈ ధ్రువ చరిత్ర 4వ స్కందంలో వస్తుంది అనుకుంటా మాతాజీ అది అప్పుడు చూస్తే మనకి తెలుస్తుంది ధ్రువుడి యొక్క తమ్ముడు ఆమె ఎవరండి సునీతి పుత్రుడు ఈ విధంగానే అర్ధాంతరంగా చనిపోతాడు ఒక యుద్ధానికి వెళ్ళో లేకపోతే ఎవరో ఉన్నత లోక వాసులు ఎవరో ఆయన్ని చంపేస్తారనమాట చంపేసినప్పుడు ఆ పుత్రుడికి ఆ ఆయన వాళ్ళ తమ్ముడికి ఇంకా అసలు వేరే జన్మనే రాదు ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అనమాట ఆ విధంగా ఉన్న వాళ్ళకి భాగవత శ్రవణం చేస్తే ఆయన కోసం వాళ్ళ కుటుంబంలో ఎవరైనా భాగవత శ్రవణం చేసినా లేకపోతే భాగవతాన్ని వాళ్ళు చదివినా లేకపోతే మన క్లాసెస్ లో కనెక్ట్ అయినా అవ్వచ్చు లేకపోతే ఇంకా వాళ్ళకి శక్తి ఉంటే ఆయన కోసం భాగవత సప్తాహాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చు ఈ విధంగా భాగవతం శ్రవణం అనేది వాళ్ళ కొడుక్కి చాలా మంచిది మాతాజీ ఇంకొకటి ఆయన ప్రతిరోజు చాంటింగ్ కూడా చేస్తే మంచిది అనమాట అందుకనే ఆ భక్తులు అనేవాళ్ళు ఆ ఈ శ్రాద్ధ కర్మలు చేయడం అవసరం లేదు అని భగవద్గీతలో భగవంతుడు అందుకే చెప్తారనమాట మీరు చేసే భగవంతుడి యొక్క సేవ మనం చేసే ఈ శారద సెర్మనీ ఉంటుంది కదండి ప్రతి సంవత్సరం చేసే దానికంటే ఉన్నతమైంది అనమాట ఆ పితృలోక వాసులకి మనము భక్తులమైతే ఎక్కువగా బెనిఫిట్ వస్తుంది అందుకే ఆ విధంగానే ఈమె కూడా పుత్రుడి కోసం చేయొచ్చు మాతాజీ ఆ విధంగా కనెక్ట్ చేయండి మాతాజీ మీరు
తప్పకుండా బాతాజీ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ సంకర్షణ ప్రభుజీ వస్తారు కదా, అక్కడికి మనం ప్రోగ్రామ్ చేస్తాం కదా, సేమ్ ఊరు దొడ్బలపుర. వాళ్ళని నేను ఫస్ట్ అదే మనసులో అనుకున్నాను, పరిచయం చేపించి ఆ తర్వాత మాట్లాడిపిద్దాము అనేసి. ఆ మాతాజీ అలా కనెక్ట్ చేస్తే సీనియర్ వైష్ణవాసిని వాళ్ళు చెప్తే వింటారు, మనం చెప్తే ఎక్కువగా మేబీ ఎలా తీసుకుంటారో తెలియదు. ఇంకా చిన్న అంటే ఇప్పుడు ఇప్పుడే వాళ్ళకి అయినా ఆదస్టు మనం ఇప్పుడు నేర్చుకుంటుందంతా కొంచెం చెప్పాను, ఏమీ కాదు అనేసి సాంత్వనం ఇచ్చాము. కానీ ప్రభుజీ వెళ్తే ఇంకా బాగుంటుంది అనేసి అనుకున్నాను. ఓకే మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు ఇందాక చెప్పారు కదా అంటే